నేను మీ కథలు చదివే బామ్మని వచ్చాను. ఇప్పుడు మనము లక్ష్యదేవత లక్ష్యం అనే కథ విందాం. సుంగ్ రాజవంశంలో ఒక మహావీరుడు ఉండేవాడట. అతనికి ఒకసారి రణరంగంలో పరాజయం సంభవించే పరిస్థితి ఏర్పడింది. సమయానికి ఒక దేవుడు అడ్డుపడి స్వయంగా పోరాడి అతన్ని గెలిపించారు. ఇందుకు కృతజ్ఞుడై మహావీరుడు, అయ్యా, నాకు విజయభిక్ష పెట్టిన తమరు ఎవరు అని అడిగాడు. నేను లక్ష్యదేవతను అని జవాబు వచ్చింది. నాపై తమకింత అనుగ్రహం ఎందుకు కలిగిందో తెలుసుకోవచ్చా అని అడిగాడు మహావీరుడు. నేను నీకు చాలా రుణపడి ఉన్నాను. నువ్వు విలువిద్య నేర్చుకునేటప్పుడు ఒక్కసారైనా నన్ను బాణంతో కొట్టి ఉండలేదు అన్నాడు లక్ష్యదేవత.